సినిమా ముందు బబుల్ గమ్మలు నవ్వుతున్నారేట్రా. హీ ఓన్లీ గేవ్. మీరేనా సార్? సార్ మన వాళ్ళకి మీరెవరో తెలియక ఫ్రెండ్ అనేసుకుంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నీమే చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఆటల గురించి తెలుసుకుందామా? చెప్పి సార్ రా. అమ్మా మాస్టర్ మరి మీరా ఫ్రెండ్? రే ఆయన మన హెడ్ మాస్టర్ రా. అయితే మీరే కరెక్ట్ సార్. మా ఊరు నుండి ఎందుకు వచ్చేసారు అడగండి సార్. ఎప్పుడు వస్తాడో కూడా అడగండి సార్. క్లాసులు ఎప్పుడు మొదలెడతారు అడగండి. ఆగండి 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 ఆగండి. ఒకరు అడుగుతారు కానీ ఆగండి. అసలు నువ్వు ఇంగ్లీష్ టీచర్ ఆయన? అంటే యాక్చువల్లీ సోషల్ స్టడీస్ సార్, బట్ ఇంగ్లీష్ కూడా వచ్చు సార్. రే కొన పండుగరా. ఏంటి అలమారు వస్తావేంటి? అసలు వాళ్ళెవరు తెలుసా నీకు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. ఎందుకు నీకు ఇంగ్లీష్ రాకుండా నువ్వు ఆరు వాళ్ళు ఎందుకు వెళ్ళావు సార్? యాక్చువల్లీ అసలు విషయం వేరే ఉంది సార్. వాళ్ళ ఊర్లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఒకటి ఉంది సార్. మిమ్మల్ని వాళ్ళందరూ ఎలాగో ఫ్రెండ్ అనుకుంటున్నారు కాబట్టి అది మీ ద్వారా ఎదుగు కనుక్కొని చెప్పేశారు అనుకోండి, మనిద్దరం 50-50 చేసుకొచ్చాం. నో 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 ఐ కాంట్. ఐ కాంట్. ఓ మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా సార్? అవును. మీ ఊళ్ళో ఏమి లేవేంటి? వాళ్ళ ఊరు మీద పడ్డావు. మా ఊర్లో వాల్యుబుల్స్ ఫేమస్ ఎందుకు లేవు సార్? ముంతాజ్ బిర్యానీ అని ఉంటుంది సార్, చాలా ఫేమస్ సార్. ఎస్కాట్లో పక్కన ఉన్న వైజాగ్లో సముద్రం ఫేమస్ సార్, మీకు తెలిసే ఉంటుంది కదా సార్? ఇంతకీ మీ ఊర్లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి సార్? మా హైదరాబాద్లో చాలా ఉన్నాయి వాల్యుబుల్ థింగ్స్. మెట్రో విమానం 4 మిలియన్. కుమార్ అండి అయింది అంటే 10 రోజుల నుంచి హైదరాబాద్ లో తిరుగుతున్నారు సార్, అందుకని కొంచెం అలవాటు అయిపోయినట్టుందండి. తిరిగింది నీకోసమే? అవును సార్. ఎప్పుడు వెళ్తున్నావు మరి మీరు హెల్మెట్కి? సార్ మీరు వాళ్ళందరినీ చూసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నారు సార్. నేను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే ఒక్కడు కూడా నోరెప్పలేదు సార్. రాజుగారు పెట్టని చెప్పాను కదండి. ఇంతకీ ఆ పెట్టులో ఏముందో మరి? ఏముంటుంది సార్? ఏముండదు సార్. సాయంకాలం పూట చల్లేసినప్పుడు దాని మీద దుప్పటేసుకుని పడుకోవడం తప్ప దేనికి పనికిరాదు సార్. చల్లగాలంటే గుర్తొచ్చింది, నువ్వు మన అమ్మమ్మలాగా పైకి చూసి వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది చెప్పేస్తా ఇలాగది. అది నేను కాదు సార్, మైనా సార్. మైనా నీకేమవుతుంది? ఏమవ్వదు సార్. మరి నీకోసం ఎందుకు వచ్చిందో మరి? వచ్చిందా? ఇఎంఐ సార్, ఆకాశాన్ని చూసి ఎండని వాన్ని అంచనా వేస్తుంటుందండి. అదన్నీ అంచనా వేయగలుగుతా అంతని కానీ మనిషినే సార్ అంచనా వేయడం రావడం లేదు. అది చాలా కష్టం కానీ వీటి గురించి ఏడు చెప్పు. బయట అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్ప పెట్టకుండా వచ్చేసినారు మాస్టర్. అవన్నీ కాదు సార్, మా మాస్టర్ని మాతో పంపించండి, మేము చూసుకుంటాం మా ఊర్లోనే. అయితే మీ నల్ల విమానం కూడా పట్టుకొచ్చేయండి సార్. వెళ్ళేటప్పుడు ఆ దారిలో సముద్రం దగ్గర కూడా ఆపుడు సార్, చూసి వెళ్దాం. ఇలా కాదు కానీ పదండి మిమ్మల్ని మీరు దింపేస్తాం సార్. సార్ సార్ మీ దగ్గర దాపరికం ఎందుకు సార్? ఈ 23వ తారీఖున నాకు చాలా పెద్ద పరీక్ష ఉంది సార్, ఆ పరీక్షకి మీరు కూడా నాతో పాటు వచ్చారంటే అసలు వీళ్ళకి అదేంటో నాకు అదేంటో మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుంది సార్. ఆ పరీక్ష తర్వాత మీరు ఏం చెప్తే అదే సార్. అంత పెద్ద పరీక్ష? చాలా పెద్ద పరీక్ష సార్. ఏదో పని చేద్దాం, 23వ తారీఖు వెళ్దాం, ఈ లోపు మీరు సిటీ మొత్తం దున్నేయండి సరేనా? అలాగే ఫ్రెండ్. ఈ లోపు సిటీ మొత్తం తిరిగి అందరినీ తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చండి. సరే 23వ మీ సంగతి ఏమో తెలుస్తాను సరేనా? మొదలెడతాను. అయితే ఎవరైనా అడిగితే మీ ఫ్రెండ్ పేరు చెప్పుకోండి. రైట్. ఆల్కేస్తున్నారా? సిన్ 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 సుందరం మాస్టర్ పరి టక్కే చేసి ఎత్త లెట్టి పెత్తం పట్టాడే. సిన్ 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 సిన్